దేశవ్యాప్తంగా 12 మంది గవర్నర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నర్గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేసిన కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్ను నియమించింది. ఏపీ కొత్త గవర్నర్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్ను నియమించింది కేంద్రం. వచ్చే ఏడాది 2024 ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గవర్నర్ల నియామకం జరిగింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ కొత్త గవర్నర్గా ఎస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ ప్రసాద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా సుప్రసాద్ శుక్లా, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణను నియమితులయ్యారు. ఈ క్రమంలోనే అసోం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా, మణిపూర్ గవర్నర్ గా అనసూయ, బీహార్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, లడక్ గవర్నర్ గా బిడి మిశ్రా, నాగాలాండ్ గవర్నర్ గా గణేశన్, మేఘాలయ గవర్నర్ గా చౌహాన్, ఛత్తీస్గఢ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అయితే ఒకేసారి భారీ ఎత్తున గవర్నర్లను మార్చడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఏపీకి మూడో గవర్నర్ గా రానున్న సయ్యద్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి. గత నెల జనవరిలో పదవీ విరమణ చేశారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు షకీర్ సాహెబ్. ముడబిద్రి ప్రాంతంలోని మహావీర కళాశాలలో బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన మంగళూరులోని కుడియాల బయలులోని ఎస్డిఎం కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు. 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోషన్ పొందిన మూడో న్యాయమూర్తిగా నజీర్ గుర్తింపు పొందారు. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ పలు కీలక తీర్పులను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. ముఖ్యంగా అయోధ్య వివాదంపై తీర్పిచ్చిన ఐదుగురు జడ్జీల బెంచ్లో అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. కాగా ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుభవం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలోనూ రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త గవర్నర్తో కలిసి శక్తివంతం లేకుండా కృషి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక బిశ్వభూషణ్ హరిచందన్తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. తన పదవీ కాలంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా కూడా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.